మనిషికి ఎదురయ్యే ప్రతి సమస్యకు జ్యోతిష్యం పరిష్కారం చూపుతుంది ఈరోజు మేము మీతో సమస్య దాని పరిష్కారం గురించి మాట్లాడతాం ఇది రుణం అన్నింటికంటే మనలో చాలా మందికి జరిగింది ప్రజలకు డబ్బు ఇచ్చిన తరువాత దానిని తిరిగి పొందాలనే ఆశ లేదు అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మేము మీకు పరిష్కారం గురించి చెప్పబోతున్నాం ఇది మీ పాత చిక్కుకుపోయిన డబ్బుల్లో దేనినైనా తిరిగి పొందవచ్చు అప్పుగా తీసుకున్న ఈ డబ్బును ఎలా తిరిగి పొందాలో వివరంగా తెలుసుకుందాం చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందాలనే ఆశ కోల్పోతే ఈ పరిహారంతో లక్ష్మీదేవిని పూజించండి దీనికోసం డబ్బు తిరిగి రావాలని లక్ష్మీదేవిని ప్రార్థించాలి అందుకోసం పూజా సమయంలో లక్ష్మీ తల్లికి కోడి సమర్పించండి ఇలా చేయడం వల్ల డబ్బు సమస్య తీరుతుంది బజరంగ అన్ని బాధలను తొలగించే దైవం మంగళవారం హనుమంతునికి అంకితమైనదిగా పరిగణించబడుతుంది అలాంటప్పుడు మంగళవారం హనుమంతుని పూజా సమయంలో మీకు సర్వర్వ నూనె దీపం అవసరం ఈ పరిహారంతో వ్యక్తి యొక్క ఇరుక్కుపోయిన డబ్బును తిరిగి పొందవచ్చు ఒక వ్యక్తి తనకు ఇచ్చిన డబ్బును అడగడానికి అలసిపోతే ఈ పరిహారం అతనికి ప్రభావవంతంగా ఉంటుంది అందుకోసం రోజు సాయంత్రం దీపం వెలిగించాలి దీనిలో కొంచెం కర్పూరం రెండు లవంగాలు పెట్టిన తరువాత దీపం వెలిగించాలని గుర్తుంచుకోండి ఇలా చేయడం ద్వారా మన డబ్బు ఎక్కడైనా స్ట్రక్ అయిపోతే తిరిగి మన చెంతకు వస్తుంది